వ్యూయర్స్ నేను మీ జ్యూసీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా ఛానల్లో హెల్త్ సంబంధించిన టిప్స్ చెప్తూ ఉంటాను. టాపిక్లోకి వెళ్లే ముందు నా ఛానల్ని కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదామా? టాపిక్ ఏంటంటే వయసుతో పాటు పురుషాంగం సైజు కూడా పెరుగుతుందా? ఓకేనా? సో ఇది టాపిక్. సో మీ టాపిక్ మీద చాలా సందేహాలు ఉన్నట్టున్నాయి. సో ఇప్పటి నుంచి ఆ సందేహాలు అవసరమే లేదు, నేను మీ సందేహాలను క్లియర్ చేయబోతున్నాను. ఓకేనా? ఓకే. మరి కొంతమంది అబ్బాయిలు తెలిసి తెలియని అవగాహన వల్ల కావచ్చు, లేకుంటే ఎక్కువగా పోన్స్ వీడియోలు చూడడం వల్ల కావచ్చు, తమలో తామే మదన పడుతూ ఉంటారు. ఎవరితోని చెప్పుకోలేక వాళ్ళలో వాళ్ళే అపోహ పడుతూ ఉంటారు. నేను చెప్పబోయే టాపిక్ ఇది అబ్బాయిలకు మాత్రమే, అబ్బాయిలకు మాత్రమే ఉపయోగకరంగా ఉంటుంది. సో నేను చెప్పబోయే టాపిక్ ఏంటో ముందే గెస్ చేశారు అనుకుంటాను. ఓకేనా? సో కొంతమంది అబ్బాయిలు, మేము పెళ్ళికి పనికిరాము కావచ్చు, సో మాకు వచ్చే భాగస్వామిని మేము తృప్తిపరచలేము కావచ్చు, అంగం సైజులో తమ ఆలోచనలు తెలిసి తెలియని అవగాహన వల్ల ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో వాళ్ళ మైండ్ ఖరాబ్ చేసుకుంటారు. ఓకేనా? సో అటువంటి ఆలోచన ఏమీ అవసరం లేదు. అంతేకాదు, ఒక అంగ పరిమాణం అనేది శరీర ఆకృతిని బట్టి కూడా ఉంటుంది. ఎలా అంటే, కొంతమంది పొడుగ్గా ఉంటారు, కొంతమంది పొట్టిగా ఉంటారు. సో ఆ శరీర ఆకృతిని బట్టి కూడా అంగం అనేది ఉంటుంది. అంతేకాదండోయ్, మీ అంగం సైజు గురించి మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఒకే ఒక విషయంలో మాత్రమే ఆలోచించాలి, సాధారణ టైంలో కాకుండా. మీ భాగస్వామితో కావచ్చు, లేకపోతే మీ లవర్తోని కావచ్చు, ఎక్సెట్రా, ఏదైనా వాళ్ళతో సెక్స్లో పాల్గొనేటప్పుడు మాత్రమే మీ అంగం గురించి, మీ అంగం సైజు గురించి ఆలోచించండి. ఓకేనా? మిగతా సమయంలో ఆలోచించాల్సిన అవసరమే లేదు. అంతేకాదు, ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది ఒక్కొక్కరికి అంగం అనేది. ఓకేనా? సో అంతేకాదు, ఎదుగుదల అనేది 20 సంవత్సరాల వరకే ఉంటుంది పురుషుడికి. ఓకేనా? సో ఒక అబ్బాయి పుట్టినప్పుడు తన అంగ పరిమాణం చాలా అంటే చాలా చిన్నదిగా ఉంటుంది. సో 4-5 సంవత్సరాలు వచ్చినా కూడా అంత పెద్ద మార్పేం ఉండదు. కానీ 12-20 సంవత్సరాలలోపు 20 సంవత్సరాల వరకు ఈ మధ్య పురుషాంగం ఉంటుంది కదా, ఆ సైజులో అనేది భారీ మార్పు అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? అంతేకాదు, 50-60 సంవత్సరాలు రాగానే ఒక పురుషుడికి తన అంగంలో ఎలాస్టిక్ టిష్యూస్ అనేటి ఉంటాయి. ఈ ఎలాస్టిక్ టిష్యూస్కి ఏంటంటే సాగే గుణం అనేది ఉంటుంది, ఈ ఎలాస్టిక్ టిష్యూస్. సో 50-60 సంవత్సరాల్లో ఈ పురుషుడికి అంగంలో ఎలాస్టిక్ టిష్యూస్ ఉండడం వలన చిన్న పరిమాణంలో, లేకపోతే చిన్నదిగా మారినట్లు కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? 20 సంవత్సరాల్లో మాత్రం గట్టిగా, అంటే గట్టి పరిమాణంలో ఉంటుంది. 20 సంవత్సరాల్లో 6 అంగుళాలు ఉంటాయి అంగం పరిమాణం అనేది. అదే 60 సంవత్సరాలు వచ్చే వరకు 50 అంగుళాలు అనేటివి ఉంటాయి. సో ఇలా చిన్నదిగా ఉందని, లేకపోతే అంగుళాల సైజ్ అనేది తగ్గిందని మీరు బాధపడాల్సిన అవసరమే లేదు. ఓకేనా? దానివల్ల ప్రాబ్లం కూడా ఏమీ లేదు. జస్ట్ మన శరీరంలో మార్పుల వల్ల కూడా అలా జరుగుతూ ఉంటుంది. అంతేకాదు, ఈ అంగ పరిమాణము, ఈ అంగం సైజ్ అనేది పెరుగుదల అనేది ఒక పురుషుడిలోని గ్రోత్ హార్మోన్స్ అని ఉంటాయి. కొన్ని హార్మోన్స్, ఎవరి శరీరంలోనైనా హార్మోన్స్ అనేటివి ఉంటాయి. గ్రోత్ హార్మోన్స్ వల్ల ఈ అంగ పరిమాణం చిన్నదా పెద్దదా అనేది ఉంటుంది. ఆ హార్మోన్స్ పెరుగుదల వల్లనే అంగం సైజు పెరుగుతుంది. ఈ హార్మోన్స్ పెరుగుదల లేదనుకో, అంగం సైజు కూడా మీడియం సైజులో అయినా, లేకపోతే మీడియం సైజులో అయినా ఉంటుంది. ఈ హార్మోన్స్ పెరిగితేనే అంగం సైజు అనేది పెరుగుతుంది. ఓకేనా? మీరు ఎటువంటి కలతలు చెందాల్సిన అవసరమే లేదు. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ కానీ ఇంకేమైనా ఉంటే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి. ఓకేనా?
చాలా మంచి మంచి టిప్స్ చెప్తారు, లేకపోతే అడ్వైస్ ఇస్తారు, మెడిసిన్స్ ఏదైనా మీరు వాడండి. ఓకేనా? చూసారు కదా, మీకు ఏమైనా సందేహాలు ఉంటే పక్కనే ఉన్న కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి.